ఇండస్ట్రీ ప్రముఖులకు వార్నింగ్ ఇచ్చారు నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపని సినీ ప్రముఖుల టికెట్లు పెంచుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి కావాలి, కానీ పుట్టినరోజు మాత్రం గుర్తుకు రాదా అంటూ సీరియస్ అయ్యారు. రీసెంట్ గా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెంచిందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సినీ ప్రముఖులపై అసహనం వ్యక్తం చేస్తూ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు ఎవ్వరూ ఆయనకు బర్త్డే విషెస్ చెప్పకపోవడం పట్ల బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేస్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, బిందు, టాలీవుడ్ లో దాదాపు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సీఎంలతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి టాలీవుడ్ ప్రముఖులు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ. కానీ జగన్ సీఎం గా ఉన్నంత కాలం అయితే టాలీవుడ్ ఏపీ వైపు అంతగా కన్నెత్తి చూడలేదు. ఒక టాక్ అయితే ఉంది, అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ వెంట టాలీవుడ్ నడిచింది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే సో కేటీఆర్ ఆర్డర్లతోనే టాలీవుడ్ నడిచినట్టుగా అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది బిందు. ఇక ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్, మరోపక్క ఆంధ్రాలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. టాలీవుడ్ పెద్దలు టాప్ డైరెక్టర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడుకు దాదాపు కొంతమందితో ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువగా ఏపీ వైపే చూస్తుందని కూడా ఒక టాక్ అయితే ఉంది. పైగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్ కి అంతగా అనుకూలంగా ఏమీ లేదు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదంతో టాలీవుడ్ మీద రేవంత్ రెడ్డి వైఖరి ఏంటో అర్థమవుతుందంటూ కూడా కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు బర్త్డే అయితే టాలీవుడ్ నుంచి టాప్ హీరోలు, టాప్ మేకర్ల నుంచి చిన్న చితక ఆర్టిస్టుల వరకు బర్త్డే విషయం చెప్పేందుకు ఎగబడుతుంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మాత్రం టాలీవుడ్ నుంచి అంతగా విషెస్ కనిపించలేదంటూ కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. ఒక చిరంజీవి వంటి వారు తప్ప, అంటే చిరంజీవి వంటి వారు మాత్రం స్నేహపూర్వకమైన విషెస్ ను అందించారు. ఇక మిగతా మంది చాలా మంది మౌనంగా ఉన్నారు. చాలా వరకు సినీ పెద్దలు కావచ్చు, దర్శక నిర్మాతలు కూడా మౌనంగానే ఉన్నారు బిందు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ గత కొన్ని సంవత్సరాల కిందట నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా అందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి, అలాగే కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని, సమయం దొరికినప్పుడల్లా ఆయనను తెగ పొగిడేస్తుంటారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు, కానీ బండ్ల గణేష్ మాత్రం ఆయనకు భక్తుడిగా పేరు కూడా ఉంది బిందు. కాగా నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో తీన్మార్, అలాగే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, ఈ రెండు సినిమాలతో బ్లాక్ బాస్టర్ బాద్షా అంటూ కూడా బండ్ల గణేష్ ఒక పేరు అయితే సంపాదించుకున్నాడు. దీని తర్వాత బాద్షా జూనియర్ ఎన్టీఆర్ తో, అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమాలు కూడా చేశాడు బండ్ల గణేష్. సో ఇక బండ్ల గణేష్ రాజకీయాలను ఒక పక్క సినిమాలను చేస్తూ రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తన ట్వీట్స్ తో ఎప్పటికప్పుడు అందరిని ఆకట్టుకుంటారు. అది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గణేష్ తన ట్వీట్స్ తో అందరిని మైమర్పిస్తుంటారు, ట్రోల్స్ కు కూడా ఎక్కువ గురవుతుంటారు. అయితే సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చేసే పోస్టులకు ట్వీట్లకి ఏమో క్రేజ్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు బిందు. తాజాగా ఆయన సినిమా ప్రముఖులను ఉద్దేశిస్తూ ఇవాళ ఉదయం చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీని, టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు, దాంతో ఆయనకు పలువురు విషెస్ తెలిపారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి అయితే విషెస్ తెలిపారు. అయితే కొంతమంది సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు బిందు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినిమా ప్రముఖులందరికీ ధన్యవాదాలు అంటూ కూడా సెటరికల్ గా ట్వీట్ అయితే చేయడం జరిగింది. బర్త్డే విషెస్ తెలియజేయడానికి సమయం లేని వారందరికీ కూడా పెద్ద నమస్కారం. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావాలి అంటూ కూడా తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇక 2018 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీ 2018 సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఆయన టికెట్ ఆశించారు, టికెట్ ఆశించక టికెట్ దక్కకపోయినా కూడా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న తను 2019 రాజకీయాల నుంచి
తప్పుకుంటున్నట్టుగా కూడా తెలిపారు. కానీ రాజకీయాలు తప్పుకుంటున్నా కానీ నేను ఎప్పటికీ కాంగ్రెస్ విధేయుడునే, కాంగ్రెస్ కార్యకర్తను అంటూ కూడా తన యాక్టివిటీని అయితే కంటిన్యూ చేశారు. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా బండ్ల గణేష్ మళ్ళీ కాంగ్రెస్ లో తన కీ రోల్ ను ప్లే చేస్తూ కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉండడం జరిగింది. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినిమా ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు అంటూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దగా విషెస్ చెప్పకపోవడాన్ని ఎలా చూడాలి అంటే, ఇండస్ట్రీ అంతా కూడా విషెస్ చెప్పకపోవడం పట్ల కూడా ఏకతాటిగా ఉన్నారు అనుకోవాలా? అలాగే బండ్ల గణేష్ కూడా అక్కడ ఒక సటైరికల్ గా కూడా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. ఎస్ బిందు, అంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ జరిగిన ఎలక్షన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలు అంతా కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా కూడా రేవంత్ రెడ్డిని విష్ చేయడానికి అయితే తన నివాసానికి వచ్చి విష్ చేశారు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే, అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా, సో వీళ్ళందరితో ఉన్నటువంటి సతంభాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి లేవు అంటూ కూడా అఫీషియల్ గా అయితే క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే రాజకీయ ప్రముఖులు, అంటే ఏ గవర్నమెంట్ అయినా రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన బర్త్డే విషెస్ కి టాలీవుడ్ అంతా కూడా గత ప్రభుత్వాలతో చూస్తున్నట్టయితే ఎప్పటికప్పుడు విషెస్ చేయడం కానీ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు సాన్నిహిత్యంగా ఉండేవారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ కమ్యూనికేషన్ అయితే కనబడతలేదు. అలాగే రేవంత్ రెడ్డి కూడా గద్దర్ అవార్డ్స్, అంటే నంది అవార్డ్స్ తీసేసి గద్దర్ అవార్డ్స్ ఇక్కడ నుంచి చాలా ఘనంగా చేయాలని నిర్వహించాలని కూడా, దీనికి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఒక వేదికగా మీరంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భంలో కూడా టాలీవుడ్ ప్రముఖులు ఎవరు పెద్దగా ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. సో వీటన్నింటి చూస్తే రీసెంట్ గా ఇన్కన్వెన్షన్ మీద, ఇన్కన్వెన్షన్ ఇష్యూలో హైదరాబాద్ విషయంలో ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై కూడా కొంత వ్యతిరేకత వచ్చిందనే టాక్ అయితే ఉంది. కానీ ఏది ఏమైనా రాజకీయాల విషయం పక్కన పెడితే సినిమా ప్రముఖులు గత ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ప్రేమ, కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి మీద టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేమ కానీ అలాగే వారి యొక్క గౌరవ మర్యాదలు ఇక్కడ కనబడట్లేదంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది బిందు.